శృంగేరి శారదాపీఠం యొక్క పదవ ఆచార్యులు జగద్గురు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు వారు నిరంతరం యోగానుష్ఠాన నిరతులై ఉండేవారు. వారి శిష్యులు శ్రీ భారతీ తీర్థులు మరియు శ్రీ విద్యారణ్యులు. శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు శృంగేరిలోని సింహగిరి అనే ప్రదేశంలో ఎల్లప్పుడూ తపో నిరతులై ఉండేవారు. వారు తపస్సు చేసినటువంటి స్థలంలో ఒక అపూర్వమైన విగ్రహం ఉన్నది. ఆ విగ్రహానికి చతుర్మూర్తి విద్యేశ్వరుడు అని పేరు. ఈ విగ్రహం యొక్క వైశిష్ట్యం ఏంటంటే పూర్వదిక్కులో విద్యాతీర్థస్వామివారు తపస్సు చేస్తూ చిన్ముద్రను ధరించి ఉన్నారు. వారికి ఇరువైపులా వారి శిష్యులైన శ్రీ భారతీ తీర్థులు మరియు శ్రీ విద్యారణ్యుల వారు తమ గురువులను నమస్కరిస్తూ ఉన్నారు. ఆ విగ్రహం యొక్క దక్షిణం వైపు అంటే ప్రదక్షిణంగా వస్తున్నప్పుడు ఎడమ వైపు బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ యొక్క సన్నిధి ఉన్నది. వెనుక వైపు మహావిష్ణువు యొక్క సన్నిధి. అలాగే ఉత్తరం వైపు పంచముఖుడైన పరమేశ్వరుడి సన్నిధి ఉన్నది. పైభాగంలో లింగాకారంలో శివలింగం ఉన్నది. ఈ స్తంభాకారంలో ఉన్నటువంటి ఈ అపూర్వమైన శిల్పం మనకి చాలా విశేషంగా ఇది బోధిస్తుంది. ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సగుణ రూపంలో ఉంటే ఆ పైన ఉన్నటువంటి శివలింగం నిర్గుణమైన పరబ్రహ్మకి ప్రతీకగా ఉన్నది. ఇటువంటి అపూర్వమైన ఈ చతుర్మూర్తి విద్యేశ్వర స్వామి యొక్క కుంభాభిషేకాన్ని రేపు ఉభయ జగద్గురువులు నెరవేర్చనున్నారు. ఆ కుంభాభిషేక అంగంగా ఈరోజు ఆ చతుర్మూర్తి విద్యేశ్వర స్వామి వారికి అభిషేకాదులు జరిగాయి. విద్యాతీర్థుల వారు 12 సంవత్సరాలు తపోనిరతలై ఉండటానికి సంకల్పించి తుంగాతీరంలో ఒక భూగృహాన్ని ఏర్పరచుకున్నారు. కొంతకాలం తర్వాత శ్రీ విద్యారణ్యుల వారు విరూపాక్ష క్షేత్రమైన హంపీకి వెళ్ళారు. విద్యాతీర్థుల వారి మరి ఒక శిష్యులైనటువంటి శ్రీ భారతీ తీర్థుల వారు ధర్మ ప్రచారార్థం విజయయాత్రకు బయలుదేరారు. ఆ సందర్భంలో శృంగేరిలో ఉన్నటువంటి కొందరు గురువుగారు గుహలో ఏం చేస్తున్నారో చూద్దాం అనేటువంటి కుతూహలంతో 3 సంవత్సరాల తర్వాత ఆ గుహ యొక్క తలుపును తెరిచి చూడగా అక్కడ వారికి విద్యాతీర్థుల వారు కనిపించలేదు. వారి స్థానంలో ఒక శివలింగం వారికి కనిపించింది. వారు వెంటనే భయపడి ఆ భూగృహం యొక్క తలుపుల్ని మూసేశారు. ఆ రోజు రాత్రి స్వప్నంలో శ్రీ విద్యాతీర్థుల వారు తమ శిష్యులైన భారతీ తీర్థుల వారికి స్వప్న దర్శనాన్ని అనుగ్రహించి ఆ భూగృహం పైన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించవలసిందిగా ఆదేశించారు. గురువుల ఆదేశానుసారం శ్రీ భారతీ తీర్థుల వారు మరియు శ్రీ విద్యారణ్యుల వారు శ్రీ విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తుల సహాయంతో అపూర్వమైన శిల్పకళా శోభితమైన దేవాలయాన్ని నిర్మించారు. విద్యాతీర్థుల వారే లింగ రూపంలో ఉండటం వల్ల విద్యాశంకరులు అని వారికి పేరు. ఆ విద్యాశంకర దేవాలయమే శృంగేరిలో మనమందరం చూస్తున్నటువంటి గొప్ప శిల్పకళా వైభవంతో దర్శనమిస్తున్నటువంటి విద్యాశంకర స్వామి ఆలయం. ఆ విద్యాతీర్థుల వారు తపస్సు చేసినటువంటి స్థలం శృంగేరి సమీపంలో ఉన్నటువంటి సింహగిరి. ఆ సింహగిరిలో ఉన్న చతుర్మూర్తి విద్యేశ్వర స్వామివారి కుంభాభిషేకం రేపు జరగనున్నది.